హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం నార్మల్ వెనిలా ఐస్ క్రీమ్ తయారు చేసుకుందాము. చూడండి ఫ్రెండ్స్, నేను ఒక హాఫ్ లీటర్ పాలు తీసుకున్నానండి. దాన్ని బాయిల్ చేస్తున్నాను. అందులోనే కొంచెం పాలు పక్కన సపరేట్గా గిన్నెలో తీసి పెట్టుకున్నాను. చూడండి పాలు బాగా బాయిల్ అవుతుంది. మనం కలిపెడుతూ ఉండాలండి పాలని. అది బాయిల్ అయ్యే లోపల మనం 2 టేబుల్ స్పూన్ కార్న్ ఫ్లోర్ వేసుకున్నాము. వేసుకొని అందులో మిక్స్ చేసుకోండి. ఆ పాలల్లో లంప్స్ లేకుండా నీట్గా కలిపి పెట్టుకోండి ఫ్రెండ్స్. ఇప్పుడు ఆ కార్న్ ఫ్లోర్ మిశ్రమాన్ని ఈ పాలల్లో వేసి కలపాలి. మంటను లో ఫ్లేమ్లో పెట్టుకొని కొంచెం చిక్కబడే వరకు కలపాలి ఫ్రెండ్స్. చూడండి చిక్కబడుతుంది. ఈ చిక్కబడిన తర్వాత దీన్ని ఆఫ్ చేసేసి బాగా కూల్ అయ్యే వరకు వదిలేసేయండి. షుగర్ కూడా వేసేసాను ఫ్రెండ్స్ నేను ఇప్పుడేను. స్వీట్ చెక్ చేసుకోండి, మీకు సరిపోకపోతే ఇంకొంచెం వేసుకోండి ఫ్రెండ్స్. ఇప్పుడు కంప్లీట్గా కూల్ డౌన్ అయిపోయింది. ఇప్పుడు మిక్సీ జార్లో ట్రాన్స్ఫర్ చేసుకుందాం మొత్తం. ఇప్పుడు ఇందులో మిక్సీ జార్లోకి వేసుకున్నాం కదా మనం, అదంతా కూల్ అయిన తర్వాత ఇప్పుడు కొంచెం ఫ్రెష్ క్రీమ్ వేసుకోవాలి. హోమ్ మేడ్ అండి, మిల్క్ మీద మీగడ ఉంటుంది కదా ఫ్రెష్గా, అది తీసుకొని ఒక 2 టేబుల్ స్పూన్స్ వేసుకోండి. అండ్ 1 టీ స్పూన్ వెనిలా ఎసెన్స్ వేసుకోండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్, ఒక్కసారి తప్పకుండా ట్రై చేయండి. మీకు అచ్చం ఐస్ క్రీమ్ షాప్లో లానే ఉంటుంది. దీన్ని బాగా మిక్సీ చేసుకోవాలండి. మీరు హై స్పీడ్లో పెట్టకుండా లో స్పీడ్లోనే పెట్టుకొని ఆపుతూ వేస్తూ ఉండాలండి. ఒక 2 మినిట్స్ వరకు స్మూత్గా వస్తుందండి. ఇప్పుడు మనం దాన్ని ఒక బాక్స్లో ట్రాన్స్ఫర్ చేసేసుకోవాలి ఫ్రెండ్స్. మీరు ఈ బాక్స్లో పెట్టేసేసి డీప్ ఫ్రిడ్జ్లో పెట్టండి ఫ్రెండ్స్ ఒక 6 అవర్స్ 7 అవర్స్. చూడండి ఇలా వస్తుంది 6 అవర్స్ తర్వాత. ఇప్పుడు మళ్ళీ దీన్నంతా మీరు తీసేసి మిక్సీ జార్లో వేసి మళ్ళీ స్మూత్ పేస్ట్ చేయండి. చూసారా ఫ్రెండ్స్ ఇలా వచ్చేసింది. మళ్ళీ రెండోసారి మిక్సీ జార్లో వేసిన తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టాలి ఫ్రెండ్స్. 10 అవర్స్ తర్వాత తీసి చూస్తే ఇలా వస్తుంది ఐస్ క్రీమ్, సూపర్గా ఉంది.